హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే వేళ్ళ గోర్లకు ఫంగస్ రావడం వల్ల కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఫంగస్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది చెప్తాను ఈరోజు వీడియోలో. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువగా ఏంటంటే కాళ్ళ గోర్లకు వస్తుంది, అలాగే ఏంటంటే కొంతమందికి చేతి గోళ్ళల్లో కూడా ఫంగస్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా అయితే కనుక కాళ్ళకు వస్తుంది. అయితే మనం కనుక నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ అనేది ఎక్కువైపోతుంది. కాళ్ళు అనేవి చీలిపోవడం, తర్వాత ఏంటంటే పగలడం, ఎర్రగా వాపులు రావడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఇంట్లో ఉన్నవాడితో ఆ ఫంగస్ని ఎలా పోగొట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సింది ఏంటంటే వెల్లుల్లి అన్నమాట. ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా తీసుకోండి. తర్వాత మీరు వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ వెల్లుల్లి అనే దాంట్లో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, అలాగే యాంటీ ఫంగల్ గుణాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వెల్లుల్లి అనేది వేర్ల దగ్గర, అదే గోళ్ళ దగ్గర ఉండే ఫంగస్ని పోగొట్టడానికి, అలాగే ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ వెల్లుల్లిని అయితే కనుక ఈ విధంగా పేస్ట్లాగా తయారు చేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఫంగస్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే కనుక కాళ్ళకైతే ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ చెప్పులు వేసుకోకుండా తిరగడం వల్ల, అలాగే ఏంటంటే రోజంతా చాలామంది షూలు వేసుకొని అలానే ఉండిపోవడం వల్ల చెమట బాగా పట్టేసి ఫంగస్ అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో, తర్వాత జిమ్ ప్రదేశాల్లో ఎక్కువగా వెళ్ళడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట కాళ్ళకైతే కనుక. తర్వాత మీరు దీంట్లోకి 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కొబ్బరి నూనె కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ కానీ ఫంగస్ని కానీ పోగొట్టడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. రిజల్ట్ కూడా మీకు చాలా త్వరగా రావడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి 1 స్పూన్ వరకు మీరు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఏంటంటే చేతికి ఎందుకు వస్తుందంటే కనుక శుభ్రంగా లేకపోయినా సరే, అలాగే ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఏమైనా విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ లోపం ఉన్నా సరే ఎక్కువగా కాళ్ళ వేళ్లకు, చేతి వేళ్లకు ఈ ఫంగస్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లం అనేది చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ టిప్ని కనుక ట్రై చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, అలాగే చాలా త్వరగా అక్కడ ఉన్న ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ మొత్తం కూడా పోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మీరు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాంటీసెప్టిక్గా బాగా యూస్ అవుతుంది, అలాగే యాంటీ బ్యాక్టీరియా గుణాలు కూడా ఉండడం వల్ల ఎక్కడైతే మీకు గోళ్ళ మీద ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఉంటుందో అదంతా పోవడానికి కూడా ఈ పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మీరు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ టిప్ని. అలాగే ఏంటంటే మనం ఇందులో యూస్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన ఇంట్లో ఉండేది, కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 5 డేస్లో మీకు రిజల్ట్ అనేది 100% కనిపిస్తుంది అనమాట మీరు కనుక ఈ టిప్ యూజ్ చేస్తే. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా ఈ విధంగా మనం తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా ఎక్కడైతే మీకు ఫంగస్ అనేది, అంటే గోరు కలర్ అనేది కొంతమందికి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట కలర్ అనేది, అలాగే గోళ్ళ దగ్గర కూడా కొంచెం పొట్లు పోయినట్లు అలా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించిన చోట మనం ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని ఈ విధంగా మనకి ఎక్కడైతే మీకు గోరుకి కాళ్ళ గోరికి కానీ లేదంటే చేతి గోరికైనా సరే ఎక్కడైతే ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే కనుక దాన్ని కట్టేసి అలా మినిమం 3-4 అవర్స్ అయినా సరే అలా ఉంచేయండి. ఒకవేళ కుదిరితే నైట్ టైం కూడా ఉంచవచ్చు. ఇలానే టైప్ చేసేసుకొని తర్వాత మీరు ఏదైనా ఒక క్లాత్ కట్టేసి నైట్ అంతా ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. మినిమం అయితే కనుక ఖచ్చితంగా 3-4 అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంచాలి. ఈ విధంగా మీరు డైలీ
కట్టుకుంటూ ఉంటే దీన్ని మంచి రిజల్ట్ ఉంటుంది. డైలీ వాడచ్చు, ప్రాబ్లమ్ని బట్టి ఎన్ని డేస్ యూజ్ చేయాలి అనేది ఉంటుందన్నమాట. ప్రాబ్లం మీకు కొంచెం తక్కువలోనే ఉంది, స్టార్టింగ్లోనే మీరు ఇలా చేస్తున్నారనుకోండి, మినిమం ఒక 5-7 డేస్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లేదు ఎక్కువ రోజులు ఈ ఫంగస్ అనేది ఉంది అనుకుంటే కనుక మినిమం మనం ఒక 1 మంత్ వరకు అయినా సరే డైలీ ఈ విధంగా ఎక్కడైతే ఫంగస్ ఉందో, ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ ఈ విధంగా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. 3-4 అవర్స్ తర్వాత మీరు నార్మల్గా వాటర్తో కడిగేసుకోండి. దీన్ని అప్లై చేసే ముందు ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకున్నాక అప్పుడు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.